వెల్కమ్ టు స్పెషల్ టైం ఆకుపచ్చ రాష్ట్రమే సంకల్పం ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టాలన్న ఆశయం రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్న ధ్యేయం కోటి ఎకరాల మాగాలకు ముందుండి నడిపించాలన్న లక్ష్యం ప్రాజెక్టుల పునరాకృతికి ప్రాణం పోసిన జలయోధుడు రాష్ట్రంలో నీటి వాటాల పంపకాల కోసం అలుపెరగని పోరాటం చేసిన సేనాని స్వరాష్ట్రంలో సలహాదారుగా కీలక బాధ్యతలు కృష్ణా గోదావరి నదుల గలగల తెలిసిన గుండె అతడిది వట్టిపోయిన చెరువుల్లో మట్టి తీయాలన్న మార్గదర్శకుడు మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాలకు ప్రాణం పోసి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు ఉద్యోగాన్ని ఉద్వేగంతో పనిచేసిన అంకితబావి బీడు భూములకు నీరందించే ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రత్యేక కథనం ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందినవారు ఆయన తల్లి లక్ష్మమ్మ తండ్రి ఆర్ రాఘవరావు వారిది విద్యావంతుల కుటుంబం ఆయన తండ్రి అప్పటికే టీచర్ అయినందువల్ల ఆ కుటుంబంలో అందరూ చదువుకున్నారు ఆ ఊళ్ళో ఫస్ట్ మెట్రికులేషన్ వాళ్ళ నాన్నేనట ఫస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళ అన్న విద్యాసాగర్ రావు ఊళ్ళో మొట్టమొదటి ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఇలా ఆ కుటుంబంలో ఆయన చెల్లెళ్ళు కూడా అప్పట్లో ఒక ఆమె సెవెంత్ క్లాస్ ఇంకొక ఆమె మెట్రికులేషన్ చేశారు ఆయన పంతొమ్మిది వందల అరవైలో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రూర్కీ విశ్వవిద్యాలయంలో నీటి వనరుల అభివృద్ధిలో మాస్టర్ డిగ్రీని పొందారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో యుఎస్ఏలోని కొలరాడో స్టేట్ విశ్వవిద్యాలయం నుండి నీటి వనరుల వ్యవస్థ ఇంజనీరింగ్లో డిప్లొమా పొందారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టాను కూడా పొందారు ఆయన బీటెక్ అయిన వెంటనే క్యాంపస్లోని మహిళా కాలేజ్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా రాయడం నాటకాలు వేయడం వంటి హాబీలను ఆయన వదులుకోలేదు రోజు సాయంత్రం అడ్డా లక్డీ కపుల్లోని రవీంద్రభారతి డ్యూటీ అయిపోయిన వెంటనే ఆయన అక్కడికి చేరుకునేవారట హైదరాబాద్లో ఉద్యోగం అనంతరం ఢిల్లీకి వెళ్లారు కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేశారు ఢిల్లీలో ఉండగానే నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు రిటైర్మెంట్ తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చారు అంతకుముందు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర సంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జలవనరుల అంశంపై అపారమైన అనుభవం గడించారు ఆయన జల సమస్యలపై ప్రజలతో తెలుగులో మాట్లాడేవారు ఆయన వార్త ఆంధ్రజ్యోతి ఈనాడు మరియు నమస్తే తెలంగాణ పత్రికలలో జల సంబంధిత సమస్యలపై సుమారు వంద వ్యాసాలు రాశారు అంతేకాకుండా నీరు నిజాలు అనే పేరుతో రెండు సంపుటాలను వెలువరించారు నీటి వనరుల నిపుణిగా ఆయన విద్యార్థులు మేధావులు మరియు సాధారణ ప్రజలతో నీటి సమస్యలపై అవగాహన కల్పించుటకు సెమినార్లను నిర్వహించేవాడు ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విధానాలపై మీడియాకు తెలియజేసేవారు ఆయన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలపై కూడా రాశారు ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె రావుతో కలిసి పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల వ్యవసాయం నీటి వనరులపై సరైన అవగాహన కల్పించాడు ఆయన అనేక ఉపన్యాసాలను మరియు వ్యాసాలను సులభమైన భాషలో ఇచ్చేవాడు ఇదే విధంగా సరైన గణంకాలను కూడా సాధారణ పౌరునికి కూడా తెలియజేసే విధంగా రాసేవాడు ఆయన వ్యాసాలు వివిధ ఆంగ్ల జాతీయ పత్రికల్లో కూడా అచ్చయ్యాయి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడున హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఇది ఇవాళ స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్